రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. మాధాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులైతే జరిపిస్తున్నారు. ఇక తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు కూడా నాగార్జునపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇక 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ కట్టారని నాగార్జునపై హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇక చెరువు ఎఫ్టీఎల్లో కన్వెన్షన్ నిర్మించారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. అయితే మీడియాలో మాత్రం అక్కడికి ఆమంత్రించడం లేదు. కూల్చివేతలో చిత్రీకరించడానికి మీడియాకు పర్మిషన్ లేదంటూ కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యరాజు లైవ్లో అందిస్తారు. సత్యరాజు చెప్పండి, ఇక ఎప్పటి నుంచో సినీ నటుడు నాగార్జునపై కూడా పలు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక చెరువును కూడా 3 ఎకరాల చెరువును కబ్జా చేసి మరి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ కూడా పలువురు నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అటు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు హైడ్రా ఆ కూల్చేత పనులు అయితే చేపడుతుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు పొద్దున్న తెల్లవారుజాము నుంచి 2 గంటల నుంచి కూల్చేత ప్రారంభమయ్యి హైడ్రా ఏదైతే చెరువులు శిఖం భూముల్లో ఆక్రమణ నిలబడతాయి వాటిని కూల్చివేసే క్రమంలో ఇప్పటికే చాలా చోట్ల జరిగింది. ఇందులో భాగంగానే నా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. గత ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో అప్పట్లో కొద్దిసేపు ఖరారు చేసి కొద్ది కాలం ఆధార చేసినప్పటికీ ఆ తర్వాత సతిమణిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు శిఖం భూములు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ ప్రాంతాలు ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము 2 గంటలకు అయితే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 4 ఎకరాల విస్తీర్ణంలో ఏదైతే 9 గంటల చెరువు ఆక్రమించి కట్టారు దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం అధికారులు అయితే గుర్తించారు. ఈ చెరువు శిఖం భూముల ఫస్ట్ మొదలైతే ఏదైతే ఉందో ఎన్ కన్వెన్షన్ నాగార్జున కింద ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేతలు ప్రారంభమవుతుంది. ఏ విధంగా ప్రాంతానికి మీడియా అనుసరించకుండా పోలీసు చేతి పెద్ద ఎత్తున మోహరం చేశారు. ఎవరైతే హైడ్రాకు ఫిర్యాదు చేశారో చెరువుల పరిరక్షణ కమిటీ కసిరెడ్డి చైర్మన్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మరికొంతమంది కూడా దీని ఎన్ కన్వెన్షన్ మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే ఇక్కడ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఇదే విధంగా చెరువు శిఖం భూముల మిగతా కూల్చి ఏదైతే అక్రమ నిర్మాణం వాటిని కూడా కూల్చివేసేందుకు ప్రణాళికంగా వివరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో ఎవరు అడ్డు వచ్చినా సరే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ కూల్చేలు అయితే ఆపేది లేదు అని ఆయన బీచ్ కూర్చున్నారు. అయితే సత్యరాజుకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో హైడ్రాకి ఎవరైతే కొత్త కమిషనర్ ఎన్నికైనప్పటి నుంచి కూడా హైడ్రా అయితే ఎవరిని వదిలిపెట్టకుండా కూడా ఖచ్చితంగా నిబంధనలు అతిక్రమిస్తే కనుక ఖచ్చితంగా అది ఎవరైనా సరే కూడా కూల్చివేతనం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఇటు నాగార్జున విషయానికి వస్తే కూడా ఇప్పటికే ఆయన 3 ఎకరాల చెరువును కబ్జా చేసి కూడా ఎఫ్టీఎల్ స్థలంలో ఆయన ఈ కన్వెన్షన్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా నాగార్జున దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. మరొకవేళ సినీ నటుడు నాగార్జున స్పందిస్తే కనుక తదుపరి హైడ్రో చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? Thank you.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. ఇక మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఆయన కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేస్తోంది. ఇక భారీ బందోబస్తు మధ్య కూడా ఈ కూల్చివేత పనులైతే జరిపిస్తున్నారు. ఇక తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నాగార్జునపై ఎప్పటి నుంచో పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి. భాగ్యశ్రీ, గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం మనకు తెలుసు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జాలకు గురైన భవనాలను, కబ్జాలకు గురైన స్థలాలపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తేలా హైడ్రా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఇవాళ హైదరాబాద్ తుమ్మిడి చెరువులో సినీ నటుడు నాగార్జును నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలు, అక్రమంగా నిర్మించిన షెడ్లను కూడా పెద్ద ఎత్తున కూల్చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనం విశ్వాసాలుగా చూస్తున్నాం. అయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రాను రంగంలో దిగి అక్కడ కూల్చివేత కొనసాగిస్తున్నారు. అయితే సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై కొద్ది రోజుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు రావడం జరిగింది. ఫిర్యాదులపై హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. తుమ్మిడి చెరువును ఆక్రమించిన 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నాగార్జున నిర్మించాలని కూడా ఫిర్యాదు రావడం జరిగింది. దీంతో పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగానే పక్క తేల్చుకున్న పక్క సమాచారంతో, పక్క ఆధారాలతో ఇవాళ ఉదయం నుంచే ఎన్ కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. చెరువులను కబ్జా చేసిన, అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూడా ఎట్టి పరిస్థితితో కూల్చేస్తామని కూడా ఆయన చాలా స్పష్టంగా ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. అయితే మాదాపూర్లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసిన ఈ 3 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందిన పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ ఉదయం నుంచి భారీగా పోలీస్ బలగాలను అక్కడ మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో వెళ్లకుండా బారికట్లను కూడా నిర్మించే ఏర్పాటు చేశారు. ఈవెన్ మీడియాకు కూడా అక్కడ వెళ్లేందుకు కూల్చివేత ప్రాంతంలో మీడియా కూడా వెళ్లేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు. మీడియాను కూడా వెళ్ళడానికి కూడా వీలు లేకుండా మొత్తం బారికట్లను ఎక్కడెక్కడ బారికట్లను చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను దాదాపు 3 ఎకరాలకు సంబంధించిన స్థలం ఉంది కాబట్టి ఇక్కడ అక్రమంగా నిర్మించిన స్థలంలో ఏదైతే షెడ్లు ఉన్నాయో, నిర్మాణం ఉందో, ఆ నిర్మాణం అన్నింటినీ కూడా ఉదయం నుంచి కూల్చివేతకు ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ హైడ్రాకు సంబంధించి ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంచుమించు 56 చెరువులు